हेलो स्टूडेंट्स मन रूट प्रेजर गुरी ऐक्टिविटी उ ऐक्टिविटी गुरी मैं डिस्कस रूट प्रेजर अने अंटे रूट आस्मोटिक प्रेजर डेवलप अच्छे रूट्स क्रिएट आस्मोटिक प्रेजर वाले सॉइल वाटर మీకు రూట్స్ నుంచి స్టెమ్ కి వెళ్లి అక్కడ ఉన్న బ్రాంచెస్ లీవ్స్ కి కూడా రీచ్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీకు చెట్టు ఎంత చెట్టు గాని మొక్క గాని ఎంత పొడవుగా ఉంటుందో చివరి ప్లేస్ వరకు మీకు వాటర్ రీచ్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి రీచ్ అవుతుంది, ఈ సాయిల్ లో ఉన్న వాటర్ రీచ్ అవుతుంది. ఎక్కడ రీచ్ అవుతుంది, హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ప్లాంట్ కి రీచ్ అవుతుంది. దానిలో కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే రూట్ ప్రెషర్. ఆ రూట్ ప్రెషర్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే రూట్స్లో ఆస్మోటిక్ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల మీకు వాటర్ అనేది లోయెస్ట్ ప్లేస్ అంటే సాయిల్ నుంచి మీకు హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ఎపెక్స్ ఆఫ్ ద ప్లాంట్ ఆర్ ట్రీ మీకు రీచ్ అవుతుంది. అయితే దీనికి రూట్ ప్రెషర్ అంటారు. ఆ రూట్ ప్రెషర్ అనేది రూట్స్లో క్రియేట్ అవుతుంది. అయితే ఈ రూట్ ప్రెషర్ని మనం ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ప్రూవ్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ దీని యాక్టివిటీ మీకు ఉంది. అయితే ఏంటంటే దీనిలో ఏం చేయాలి, ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకోవాలి. అది కూడా ఏంటంటే ఆ ప్లాంట్లో ఎక్కువ రెగ్యులర్గా అది వాటర్ చేయబడి ఉండాలి. అంటే ఇది రెగ్యులర్గా దానికి వాటర్ పోస్తూ ఉన్న ఒక ప్లాంట్ని తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలి అంటే ముందు అక్కడ 1 సెంటీమీటర్ అంటే ఇక్కడ సాయిల్ ఇది, ఇది సాయిల్ ఉంది. ఆ సాయిల్లో మీకు ఆ స్టెమ్ ఉంటుంది కదా, ఆ మొక్క యొక్క స్టెమ్ 1 సెంటీమీటర్ మీరు కొలవండి. కొలిచి ఆ పైన ఉన్న పోర్షన్ని మీరు కట్ చేసేయండి. అంటే ఏం చేసుకోవాలి, ఒక రెగ్యులర్లీ వాటర్డ్ పాటెడ్ ప్లాంట్ తీసుకొని మీరు ఏం చేయాలంటే 1 సెంటీమీటర్ డిస్టెన్స్ ఉంచేయండి. 1 సెంటీమీటర్ డిస్టెన్స్ స్టెమ్ వదిలేయండి, ఆ పైన ఉన్న పోర్షన్ అంతటిని కట్ చేసేయండి. కట్ చేసేసి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకోండి. ఆ గ్లాస్ ట్యూబ్ మీకు సైజు ఎంత ఉండాలి అంటే ఈ స్టెమ్ సైజు ఎంత ఉందో అంత సైజు ఉన్న ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకోండి. తీసుకొని ఏం చేయాలి అంటే మీరు ఈ గ్లాస్ ట్యూబ్ని ఈ స్టెమ్కి మెల్లగా అటాచ్ చేయండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే దీని చుట్టూ కూడా రబ్బర్ ట్యూబింగ్ అనేది స్ట్రాంగ్గా వేసి సీల్ చేయాలి. దేన్ని సీల్ చేయాలి, ఈ కట్ స్టెమ్ పోర్షన్కి ఈ గ్లాస్ ట్యూబ్ని మీరు ఏం చేయాలి, టైట్గా ఫిక్స్ అయ్యేటట్టుగా వితో మీ ఏం చేయాలి, రబ్బర్ ట్యూబింగ్తో సీల్ చేయాలి. అంటే దేన్ని సీల్ చేస్తున్నారు, ఈ గ్లాస్ ట్యూబ్ని ఈ కట్ స్టెమ్ పోర్షన్ని మీరు సీల్ చేస్తున్నారు. సీల్ చేసిన తర్వాత మీకు ఏం జరుగుతుంది అంటే కొంచెం నీళ్లు పోయాలి. ఎక్కడ నీళ్లు పోయాలి, ఈ రబ్బర్ ట్యూబింగ్ దాటి ఉన్న పోర్షన్ వరకు కొంచెం నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మీరు ఒక మార్కర్ పెన్ తీసుకొని ఆ గ్లాస్ ట్యూబ్ మీద M1 అని రాయండి. ఆ తర్వాత ఈ యాపరేటస్ అంతటినీ కూడా మీరు ఎక్కడ ఉంచాలి అంటే కొంతసేపు పాటు 2 to 3 hours మీకు సన్లైట్లో ఉంచండి. ఉంచినట్టయితే మీరు తర్వాత ఏమవుతుంది అంటే మీరు ఈ వాటర్ లెవెల్ పెరగడం అనేది మీరు గమనిస్తారు. ఆ పెరిగిన వాటర్ లెవెల్ M2 అని రాయండి. అయితే సో మీకు ఏమని మీకు తెలుస్తుంది అంటే ఈ 2-3 hours మీకు ఏం జరిగింది అంటే వాటర్ లెవెల్ అనేది M1 నుంచి M2 పెరిగింది. దీనికి కారణం ఏమిటి అంటే రూట్ ప్రెషర్. అయితే ఇందాక మనం జాగ్రత్త ఈ ఎక్స్పెరిమెంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఈ రబ్బర్ ట్యూబ్ కేసింగ్ అనేది చాలా టైట్గా చాలా పకడ్బందీగా మీకు ఈ గ్లాస్ ట్యూబ్కి ఈ స్టెమ్ కట్ స్టెమ్ పోర్షన్కి కూడా సీలింగ్ అనేది రబ్బర్ ట్యూబింగ్ కరెక్ట్గా చేసి తీరాలి. ఎందుకనంటే వాటర్ లేకపోతే వాటర్ ఎక్కడున్న వాటర్ కిందకి లీక్ అయిపోయే అవకాశం ఉంది కనుక. సో ఈ విధంగా మనం రూట్ ప్రెషర్ని ప్రూవ్ చేయగలుగుతున్నాం. సో ఇన్ ఇంగ్లీష్ మీకు చెప్పాలంటే వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ ద మెయిన్ మోట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ వాట్ వీ వాంట్ టు ప్రూవ్ దిస్ యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్ మీన్స్ వీ వాంట్ టు ప్రూవ్ ద రూట్ ప్రెషర్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ప్లాంట్స్.
ఆ రూట్ ప్రెజర్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ మీన్స్ ఏ రెగ్యులర్లీ వాటర్డ్ పాటెడ్ ప్లాంట్. నెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ఏ గ్లాస్ ట్యూబ్ అండ్ ఏ స్ట్రాంగ్ ట్యూబింగ్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్? వీ నీడ్ ఏ రెగ్యులర్లీ వాటర్డ్ పాటెడ్ ప్లాంట్ అండ్ ఏ గ్లాస్ ట్యూబ్ అండ్ రబ్బర్ ట్యూబింగ్. నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, హౌ టు పర్ఫామ్ దిస్ ఎక్స్పెరిమెంట్ మీన్స్ యూ టేక్ దిస్ ప్లాంట్ అండ్ యూ మెజర్ ద స్టెమ్ ఫర్ 1 సెంటీమీటర్ అండ్ అబౌ దట్ యూ కట్ ఇట్ అండ్ యూ రిమూవ్ ఇట్. నౌ యూ టేక్ ఏ గ్లాస్ ట్యూబ్ విచ్ ఫిట్స్ టు ద సైజ్ ఆఫ్ ద కట్ స్టెమ్ పోర్షన్. ఓకే, దెన్ యూ ఫిట్ ఇట్. యూ ఫిట్ ఇట్ లేటర్ యూ సీల్ ఇట్ విత్ ఎ స్ట్రాంగ్ రబ్బర్ ట్యూబింగ్. వై యూ హ్యావ్ టు సీల్ ఇట్ విత్ ఏ రబ్బర్ ట్యూబింగ్? సో దట్ ఇట్ ప్రివెంట్స్ లీకేజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద గ్లాస్ ట్యూబ్. లేటర్ యూ యాడ్ సమ్ వాటర్ టు దిస్ గ్లాస్ ట్యూబ్. నౌ యూ ఇండికేట్ ద వాటర్ లెవెల్ ఇస్ M1. ఓకే, యూ ప్లేస్ దిస్ అపరేటస్ ఇన్ ద సన్లైట్ ఫర్ 2 to 3 hours. లేటర్ యూ కెన్ సీ దట్ ద వాటర్ లెవెల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ M1 టు ద అప్పర్ పోర్షన్. యూ నోట్ ద రేజ్డ్ లెవెల్ వాటర్ లెవెల్ ఇస్ M2. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ ద వాటర్ లెవెల్? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రూట్ ప్రెషర్. దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ ద రూట్ ప్రెషర్ ఎగ్జిస్ట్ ఇన్ ద రూట్స్ ఆఫ్ ద ప్లాంట్. థ్యాంక్ యూ.